చెరగనుండ తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి నెల 30 వరకు నామినేషన్లు కొనసాగగా 31న పరిశీలన, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 17న ఎన్నికలు, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే వైసీపీ టీడీపీలు తమ అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ అభ్యర్థి ప్రకటనపై కసరత్తు చేస్తోంది. త్వరలో చేరుకున్న తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి నెల 30 వరకు నామినేషన్లు కొనసాగగా 31న పరిశీలన, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 17న ఎన్నికలు, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? రితు కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణకు సంబంధించి నాగార్జునసాగర్ జిల్లే ఎలక్షన్స్ కి, అదే విధంగా ఏపీకి సంబంధించి తిరుపతి బై ఎలక్షన్ కి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేసింది. అయితే ఇప్పటికే కూడా పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఈ నెల 30 వరకు కూడా నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పించారు. 31న పూర్తి జరగనుంది. అదేవిధంగా రేపు నెల 2 వరకు కూడా ఉపసంహరణ గడిపించారు. అయితే ఏప్రిల్ కి సంబంధించి 17వ తేదీన ఏదైతే ఎన్నికలు జరగనుంది, దీనికి సంబంధించి అన్ని పార్టీకి సంబంధించి ఇప్పటికే ముఖ్య నేతలతో కూడా తిరుపతికి చేరుకున్నారు. వైసీపీకి సంబంధించి ఇప్పటికే డాక్టర్ గురుమూర్తినికి ఖరారు చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో పోటీ చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి అనబాక లక్ష్మిని కూడా ఇప్పటికే కూడా పేరు ఖరారు చేశారు. ఇక బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది. దానికి సంబంధించి బీజేపీ నిలవాలనేటువంటి నిర్ణయానికి విక్టరీ వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఇవాళ కానీ రేపు కానీ ఒక పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కూడా మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా పరిశీలనలో పెట్టారు. ముఖ్యంగా రత్నప్రభ, మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును బాధ వినిపిస్తుంటే ఆమె బరిలో నిలుస్తారనేటువంటి ఒక సంకేతం అయితే వినిపిస్తుంది. ఇప్పటికే కూడా బీజేపీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ జిల్లా కూడా దాదాపు వారం రోజులుగా తిరుపతి ప్రవేశారు. దాంతో పాటు కూడా కేంద్రానికి సంబంధించినటువంటి సునీల్ దేవదర్ గాని ఇతర కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వైసీపీకి సంబంధించి ఇప్పటికే కూడా అంటే తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని కేటాయించారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు అంటే జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా వైసీపీ ప్రతిపాదిస్తుందో అదే తరహాలో కూడా బై ఎలక్షన్స్ లో మాజీ మెజారిటీతో గెలుపొందాలనేటువంటి ఒక ఆలోచనతో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. బేస్ చేసుకుని ఒక్కొక్కవర్గానికి ఒక్కొక్క మంత్రి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పేర్ని నాన్నిని నియమించారు. అదేవిధంగా సత్తివేడికి సంబంధించి కొడాలి నాన్నిని, గూడూరుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్, సూర్యపేటకి సంబంధించి కన్నబాబు, కర్రేపల్లికి సంబంధించి ఆదిమూర్తి సురేష్, వెంకటగిరికి సంబంధించి బాలరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి గౌతమ్ రెడ్డితో సంబంధించి బాధ్యతలు అయితే అప్పగించారు. ఈ యొక్క 7 నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితుల్లో మంత్రి పిసిడి రామకృష్ణ రెడ్డి, అదేవిధంగా టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలన అయితే చేయనున్నారు. ఇక ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి కనబాక లక్ష్మి చేసినటువంటి నేపథ్యంలో ఇటీవలే కేంద్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షన సమావేశం కూడా జరిగింది. ఖచ్చితంగా ఒక ఎన్నికల్లో విజయం సాధించాలి. ఇతర వరకు గుంపు కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ బై ఎలక్షన్స్ తో ఏపీలో బాగా వేయాలనేటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. దాంతో పాటు కూడా బీజేపీ జనసేన పార్టీ ఇప్పటివరకు కూడా ఎటువంటి ఉనికి లేకపోవడంతో ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్స్ లోనే ఉనికి కాకపోవాలి, తిరుపతిని వెంటబెట్టుకోవాలనే ఆలోచనతో జనసేన ఉంది. 3 పార్టీ కలయికతో ముమ్మర ప్రచారంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ చింతామోహన్ కూడా బదిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎలక్షన్స్ రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను ఇవాళ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక రేపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కనబాక లక్ష్మి నామినేషన్ చేయనట్లయితే సమాచారం అందుతోంది. ఓకే, రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.